हेलो फ्रेंड्स, हीरो जो मना किडनी स्टोन्स ని తరిగించి వేసే బనానా స్టెమ్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకి అతి సులువుగా లభ్యమయ్యే అరటి బొందు అంటే అరటి చెట్టు కాండం అన్నమాట. దీన్ని ట్యూబ్లైట్ అని కూడా అంటారు. మన ఇళ్ళల్లో అరటి చెట్లు ఉంటాయి. దాన్ని నరికి దాని లోపల ఉండే స్టెమ్ని తీసుకుని దాన్ని జ్యూస్ చేసుకుంటే కిడ్నీ స్టోన్స్కి ఇది చాలా మంచిది. ఇది కనుక రెగ్యులర్గా అప్పుడప్పుడు తీసుకుంటా ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు, బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఆ స్టోన్స్ కరిగిపోతాయి. ఒక బౌల్లో నీళ్లు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ అరటి బొందు అంటే ట్యూబ్లైట్ పైన 2-3 లేయర్స్ తీసేసి పెట్టుకోండి. అంటే మనకు బయట మార్కెట్ నుంచి కొన్నప్పుడు దుమ్ము దులు ఉండొచ్చు కదా, పైన తీసేయండి. మన ఉల్లిపాయలు పైన తొక్క తీసినట్టు దీన్ని కూడా పైన ఒక 2-3 పొరలు తీసేసి పెట్టుకోండి. చిన్న చిన్న ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకుని మన బౌల్లో ఉన్న వాటర్లో వేసుకోండి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోండి. కొద్దిగా జీలకర్ర కలపండి, కొద్దిగా రుచికి ఉప్పు కలపండి. మీకు ఇష్టమైతే ఇందులో నిమ్మకాయ రసం కూడా కలుపుకోవచ్చు. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా జ్యూస్ లాగా చేసుకోండి. చూశారు కదా, ఇలా మెత్తగా జ్యూస్ లాగా అవుతుంది. దీన్నప్పుడు ఫిల్టర్లో వడకాసుకోండి. ఒక 5 నిమిషాలు అలా ఫిల్టర్లో వేసేస్తే చక్కగా జ్యూస్ కిందకి దిగుతుంది, బౌల్లోకి దిగుతుంది. బౌల్ పెట్టుకుని దాని మీద ఫిల్టర్ పెట్టుకుని ఈ మిక్సీలో వేసుకున్న జ్యూస్ అందులో వేస్తే మిక్సీలో వేసింది బాగా థిక్గా ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగా జ్యూస్ కిందకి దిగుతుంది. మీరు గనక ఈ ఒట్టి జ్యూస్ తాగలేము అనుకుంటే తాగొచ్చు, బాగానే ఉంటుంది. కొందరికి అంత నచ్చకపోతే ఇందులో కొద్దిగా పెరుగేసుకుని గిల కొట్టుకుంటే అంటే చక్కగా మిక్స్ చేసుకుంటే మీకు మజ్జిగలాగా అవుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తాగచ్చు మీరు. ఈ జ్యూస్ కిడ్నీ స్టోన్స్కి మాత్రమే కాదు, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ జ్యూస్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెగ్యులర్గా అప్పుడప్పుడు తీసుకుంటాం, చాలా మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.